మనలో చాలామంది రకరకాల సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఉంటారు నాతో పాటు మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించండి మన బాస్ పక్కన ఉన్నాడు అనుకోండి ఒళ్ళొంచి పనిచేసేస్తాం బాస్ పది రోజులు లీవ్ పెట్టి ఎక్కడికైనా వెళ్ళాడు అనుకోండి వెంటనే సామాన్యంగా నైంటీ నైన్ పర్సెంట్ ఏ ఎంప్లాయ్ అయినా సరే తోక విప్పేస్తాడు అంతేనా మళ్ళీ బాస్ వచ్చేసరికి మారిపోతుంది ఆ ప్రవర్తన అంటే మన చేత సక్రమంగా చేయించాలి అంటే మన పక్కన బాస్ ఉంటేనే సాధ్యం ఇది సంస్థల్లో పనిచేస్తున్న చాలామందికి తెలుసు బాస్ పక్కన లేకపోతే వేరే రకంగా చేస్తారు బాస్ పక్కన ఉంటే వేరే రకంగా చేస్తారు ఆ బాస్ని కాసేపు మాస్టర్ అనుకుందాం ఇక్కడ దాదాపు రెండు సంవత్సరాల నుంచి సంవత్సరన్నర అయి ఉంటుందేమో జూలై రెండు వేల ఇరవై రెండు నుంచి వీళ్ళ మాస్టర్ భౌతికంగా లేరు కానీ ఇప్పుడు చూస్తే ఇన్ని వేల మంది ఆయన ఎప్పుడో చెప్పిన ధ్యానం చెయ్యాలి అలాగే సాత్వికమైన ఆహారాన్ని తీసుకోవాలి అనే మాటకి కట్టుబడి ఈరోజు ఆయన ఎదురుగుండా లేకపోయినా సరే అవన్నీ పాటిస్తున్నారు అంటే ఈ మాస్టర్ ఎంత పవర్ఫుల్ ఆలోచించండి అటువంటి పత్రీజీ పవిత్ర ఆత్మకి నమస్కారం చేసుకుంటూ కొన్ని మంచి విషయాలు చెప్పుకుందాం ఇప్పుడు